నమస్కారం. చాలామందికి ఈ అబ్బాయి మాకు పుట్టాడు, పుట్టిన తర్వాత మాకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, అట్లాగే ఈ పాప మాకు శ్రావణ శుక్రవారం నాడు పుట్టింది కాబట్టి అద్భుతమైన యోగం కలిగింది అని చెప్తూ ఉంటారు. నా దగ్గర కూడా చాలామంది అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ప్రామాణికంగా వాస్తవం ఉందా, నిజంగా వాడు పుట్టినందువల్ల వీరికి సమయం మారిపోయిందా అంటే ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ పుట్టినటువంటి కాలంలో పితృస్థానం మీద మాతృస్థానం మీద విశేషమైనటువంటి శుభదృష్టి కలిగి ఉండడం చేతనున్ను, అంతేకాకుండా వారు పుట్టినప్పుడు ఆ యోగ దశలు 18 సంవత్సరాలు అంటే కౌమారంలోకి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల మీదనే ఆ జాతక ప్రభావాలు ఉంటాయని చెప్పి జ్యోతిశాస్త్రం తెలియజెప్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా చూసిన ఆ పుట్టినటువంటి యోగ జాతకుడికి యోగం కలగాలి అంటే, యోగ జాతకం కలగాలి అంటే కూడా కారణం ఏమిటంటే ఇటువంటి యోగాలు. మరి అటువంటి యోగ సంతానం పుట్టాలంటే మంచి రోజుల్లో ఎప్పుడు పుడితే, అంటే శుక్రవారం ఆడపిల్ల పుడితే మంచిదా అంటే అన్ని వేళల్లో శుక్రవారం ఆడపిల్ల పుడితేనే కాదు, శనివారం రోజు ఆడపిల్ల పుట్టి కూడా వంశం అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, మంగళవారం మగపిల్లవాడు పుట్టి కూడా అద్భుతమైనటువంటి యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, శుక్రవారం ఆడపిల్ల పుట్టి వంశం నాశనం అయిపోళ్ళు ఉన్నారు, అట్లాగే బుధవారం మంచి పిల్లవాడు పుట్టి ఆ వంశం నాశనం అయిపోయింది, బుధ గురువారాల్లో పుట్టి కూడా వంశం నాశనం అయిపోయింది ఉంది. అలా కాదు, యోగవంతుడైన కుమారుడు కలగాలంటే పుంసవనమని, అద్భుతమైనటువంటి యోగ జాతకురాలైన ఆడపిల్ల పుట్టాలంటే మంగళగౌరి, శ్రావణ మహాలక్ష్మి, వరలక్ష్మి ఇటువంటి వ్రతాలు మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి అవి చక్కగా మనకి చూడండి, వేసవి కాలంలో అంటే ఏప్రిల్ మాసంలో చైత్రమాసం దగ్గర నుంచి వేసవి కాలం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం దాకా ఆ 3 మాసాల్లో పెళ్ళైన తర్వాత ఆషాఢం పేరుతో వీరిని దూరం పెట్టి తిరిగి శ్రావణ మాసంలో మంగళగౌరి హోమోహిస్తారు. అట్లాగే శ్రావణ మాసంలో వివాహం అయిన తర్వాత మధ్యలో శ్రావణం అయిపోయిన తర్వాత 1 నెల మళ్ళీ వీరు గ్యాప్ ఇస్తారు. భాద్రపదం, ఇది శూన్యమాసం కాబట్టి ఈ భాద్రపదంలో భార్యాభర్తలు అంతగా కలిసి ఉండడం మంచిది కాదని చెప్పి ఆ భాద్రపదం మాసంలో పక్కన పెట్టి ఆశ్వయుజంలో మళ్ళీ చక్కగా అమ్మవారి ఆశీస్సులు, కార్తీకంలో పరమేశ్వరుడు ఆశీస్సులు రెండు పొంది మంచి సంతానాన్ని పొందేందుకోసంగా పెద్దలు కొన్ని కొన్ని నిర్ణయాలు చేశారు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలు సంగమించడం ద్వారా వేళ కాని వేళ పగలుపూటో అట్లాగే అసుర సంధి వేళల్లో పుడితే పుట్టేటువంటి వాళ్ళు రాక్షసాంశంలో పుడతారని మన పురాణాలే ఉన్నాయి. కశ్యప ప్రజాపతి సంతానమైనటువంటి రాక్షసులు అలా గుట్టిన వాడే. మిట్ట మధ్యాహ్నం పూట ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలు ఆనందమైన జీవితం గడపాలనుకోవడం తప్పు, దానికిగా నిర్ణయించినటువంటి సంగమ కాలాన్ని రాత్రి కానీ చెప్పాయి పెద్దలు శాస్త్రాలు. దీపాలు అన్నీ వెలిగించి శాస్త్రంలో అలా కలవడం కూడా తప్పే. చిరు దీప సన్నటి దీపంలో భార్యాభర్త కలవాలని, దిగంబరులై సంభోగం చేయరాదని ఇటువంటి చాలా నియమాలు పెట్టారు మనకి. అవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఏది కూడా గుప్పెట్లో ఉన్నంత వరకే దానికి ఒక విలువ. ఇప్పుడు నా గుప్పెట్లో ఏముంది ఇలా పెట్టుకున్నాను, ఈ గుప్పెట్లో ఏముంది అంటే ఇది తెరిచేంత వరకు కొద్ది కొద్దిగా ఇట్లా తెరుస్తూ కొద్దిగా తెరిచి ఇట్లా చూపిస్తూ మూసేస్తుంటే దీనికి విలువ ఎక్కువ. అంతే, ఇట్లా కాకుండా మొత్తం ఇలా తెరిచేసాను అనుకోండి ఇక విలువ ఉండదు. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కూడా తగు మాత్రముతో చక్కగా పరస్పరం ఒక అవగాహన, ఒక ఆప్యాయత, ప్రేమతో వారు ఎప్పుడు ఎలా కలవాలని ధర్మ సందేహంతో చక్కగా మన పురాణాలు చెప్పాయి. అలా కలిసినప్పుడు ఎందుకు పర్వదినాలప్పుడు కలవద్దు, ఎందుకు ఇప్పుడు కలవద్దు, ఇంకొన్ని కొన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ భార్యాభర్తల యొక్క బంధం ఆ జన్మాంతము అంటే వారు చచ్చిపోయేంత వరకు ఉండాలి అనే ఉద్దేశంతో నిర్ణయించినవి. ఆషామాషిగా పెట్టినవి కాదు, పిచ్చి పిచ్చిగా పెట్టలేదు. ఇది అర్థం చేసుకొని చక్కగా భార్యాభర్తలు మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, చక్కగా తాంబూల సేవలు ఇచ్చున్నారు, ఇటువంటివి చాలా చేయాలి. అలా ఉంటే ఆ దాంపత్యం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. కాబట్టి మంచి యోగ సంతానం కలగాలి అంటే మనం ఏదో చైనీస్ లెక్కలు పెట్టుకొని ఈ టైంలో మగపిల్లవాడు పుడతాడని అట్లాగే ఈ లెక్కల్లో పోతే ఆడపిల్ల పుడుతుంది, ఈ కాదు మనకు కావాల్సింది. మగపిల్లవాడు పుట్టాలంటే పుంసవనం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది పురాణాల్లో, కాదు మన జ్యోతిష్ శాస్త్రంలోనే పురాణాల్లో కూడా ఉంది. అలా చేస్తే
చక్కగా మొదలు పెడతాడు. అమ్మవారిని కనుక వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా అర్చించి అట్లాగే మంగళగౌరి వ్రతం కనుక చక్కగా చేసుకుంటే ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపంలో ఖచ్చితంగా పుట్టేందుకు అమ్మవారి అనుగ్రహం చేస్తుంది. కాబట్టి అలా మీరు అన్నీ కూడా శాస్త్రబద్ధంగా చూసుకొని చేయండి అని నా యొక్క మీకు చెప్పేటువంటి సూచన. మరియు నమస్కారం.